Okay, well, hello everyone, welcome back. This video is regarding kotha offline batch andi. Kotha offline batch anatundi prati Monday kuda conduct chestune untaru. And e offline batch anatundi 18th July 2022 nunchi kotha offline batch. Mana Hyderabad branches anatundi Amirpet mariyu Dilshuknagar branches lo dinni start cheyunnaru. Deeniki sambandhinchi demo anatundi previous day, that is mundu roju 17th July 2022 nadu Dilshuknagar mariyu Amirpet branches lo morning 10 nunchi afternoon 1 varaku deeniki sambandhinchi demo ni conduct chestarandi. దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి ఈ దీనికి సంబంధించి క్లాసెస్ అన్నటువంటివి బిగిన్ అవుతాయి. దీని ద్వారా ఏ సబ్జెక్ట్స్ గురించి డీల్ చేస్తారండి అని అంటే రీజనింగ్, క్వాంటిటీ, యాటిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫేర్స్, కంప్యూటర్ అవేర్నెస్ మరియు బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి డీల్ చేస్తారు. అదేవిధంగా ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఏ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయండి అని అంటే ఐబీపీఎస్ క్లర్క్ పిఓఎస్ఓ, ఎస్బీఐ క్లర్క్ పిఓఎస్ఓ, ఆర్ఆర్బీ అసిస్టెంట్, ఆర్ఆర్బీ స్కేల్ 1, ఆర్బీఐ అసిస్టెంట్, అన్ని ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అన్ని పీజీడీబీఎఫ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎఫ్సీఏ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అదేవిధంగా ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే శ్రీధర్ సిసిని ఎందుకు చూస్ చేసుకోవాలి. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే ముందు మూడు అంశాలని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి ఫ్యాకల్టీ, రెండు ఫెసిలిటీస్, మూడు సెలెక్షన్స్. ఇక్కడ మన శ్రీధర్ సిసిలో ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి వెల్ రెప్యూటెడ్ ఫ్యాకల్టీ, అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మాత్రమే శ్రీధర్ సిసిలో తీసుకుంటారు. కాబట్టి ఫ్యాకల్టీ విషయంలో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఒక స్టూడెంట్ మన శ్రీధర్ సిసిలో జాయిన్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ విద్యకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మన సిసిఈలో లభిస్తాయి. ఏ విధంగా అండి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో విన్నటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్నిటి గురించి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అని అనుకోండి. అప్పుడు దానికి కావాల్సినటువంటి ల్యాబ్ ఫెసిలిటీ, దాని ద్వారా టాపిక్ వైజ్ టెస్ట్లని ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఏదన్నా ఒక ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఆ ఎగ్జామ్ తరహాలోనే మాక్ టెస్ట్లను కూడా కండక్ట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మీరు ఓవరాల్గా మాక్ టెస్ట్లను రాసుకోవచ్చు, సో దాట్ మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత వీడియో కూడా అందుబాటులో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వీడియో, దానిని కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో దాట్ మీరు ఎక్కడ ల్యాగింగ్ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా కాకుండా టాపిక్ వైజ్ టెస్ట్, డైలీ ఎగ్జామ్ డైలీ అయిపోయినటువంటి టాపిక్స్ దాని గురించి కూడా మీరు టెస్ట్ రాసుకోవాలి అని అంటే టాపిక్ వైజ్ టెస్ట్లను కూడా అందజేస్తాం. దాని గురించి కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నవి కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ల్యాబ్ ఫెసిలిటీ అన్నటువంటిది అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటు మీరు చదువుకోవాలి అని అనుకున్నారు అని అంటే అలాంటప్పుడు లైబ్రరీ ఫెసిలిటీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఆ లైబ్రరీలో మీకు బుక్స్ కూడా అందుబాటులో ఉంచుతాం. దేర్ బై మీరు ల్యాబ్ ఫెసిలిటీలో మీరు టెస్ట్లు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరు హాస్టల్కో ఇంటికో వెళ్ళి ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడే కూర్చొని మీరు లైబ్రరీలో చదువుకునేటువంటి ఫెసిలిటీని కూడా అందజేస్తాం. కాబట్టి ఒక స్టూడెంట్ మన శ్రీధర్ సిసిలో జాయిన్ అయిన తర్వాత డాన్ నుంచి డస్క్ వరకు ఆ స్టూడెంట్ విద్యకు కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ కూడా మన శ్రీధర్ సిసిలో లభిస్తాయి. అదేవిధంగా ఇక్కడ సెలక్షన్స్ విషయానికి వద్దామండి. ఇప్పటి వరకు 2021లో మన శ్రీధర్ సిసి నుంచి సాధించినటువంటి విజయాలు డిఫరెంట్ బ్యాంక్స్లో, అదేవిధంగా డిఫరెంట్ ప్లేస్మెంట్స్, ఎక్కడెక్కడ 305, అదేవిధంగా 305 సెలెక్షన్స్ ఉన్నాయి, ఎస్బీఐ పీఓల 57, ఇవన్నీ కూడా ఎలాగండి నమ్మడం? ఏముంది, జస్ట్ ఒక ప్యాంప్లెటే కదా, నెంబర్స్ అందరూ వేసుకుంటారు కదా అని అంటే శ్రీధర్ సిసి ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయదండి. జరిగిన దాన్ని మాత్రమే మేము డిస్ప్లే చేస్తాం, డిస్ప్లే చేసింది ఖచ్చితంగా నిజం అయితే మాత్రమే మీకు చూపిస్తామండి. ఇక్కడ మేము ఏవైతే నెంబర్స్ డిస్ప్లే చేసామో ఈ నెంబర్స్ అన్ని జెన్యునా కాదా అని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అని అంటే వీళ్ళ గురించినటువంటి స్టూడెంట్స్ గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ రోల్ నెంబర్స్, వాళ్ళ డెసిగ్నేషన్, వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్క్ అన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు మన శ్రీధర్ సిసి వెబ్సైట్లో ఉంటాయి. సోషల్ మీడియా సైట్స్ అయినటువంటి ఫేస్బుక్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్స్, అదేవిధంగా ఇన్స్టా గ్రూప్స్, వీటన్నిటిలో కూడా మేము ప్రొవైడ్ చేసాం. దేర్ బై అక్కడ మీకు వెదర్ దీస్ నెంబర్స్ ఆ జెన్యునా కాదా అన్నటువంటి అంశం అక్కడ క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో పీఓ రీసెంట్గా మన శ్రీధర్ సిసి నుంచి 19 సెలెక్షన్స్ ఉన్నాయండి. అదేవిధంగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో ఆఫీస్ స్కేల్ 1 ఏఓ వచ్చేసి మన శ్రీధర్ సిసి నుంచి 11 సెలెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్బీఐ పీఓ విషయానికి వచ్చేసరికి 51 సెలెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఐబీపీఎస్ ఎస్ఓ లెవెల్లో టోటల్గా 74 సెలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఐబీపీఎస్ క్లర్క్ లెవెల్లో 601 సెలెక్షన్స్ ఉన్నాయి శ్రీధర్ సిసి నుంచి. అదేవిధంగా ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓలో అయితే 289 సెలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి 10 క్లర్క్లో వచ్చేసి 542 సెలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఎస్బీఐ క్లర్క్ విషయానికి వచ్చేసరికి 378 సెలెక్షన్స్ మన శ్రీధర్ సిసి నుంచి ఉన్నాయి. మీరు పాన్ ఇండియా, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ఓవర్ ఇండియా మన శ్రీధర్ సిసి నుంచి ఉన్న పర్సంటేజ్ ఆఫ్ సెలెక్షన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 7.2% వేకెన్సీస్
mana candidates fill chesaru andulo etuvanti sandeham ledu idbi pgdbf lo waiting list lo 69 candidates unte merit list lo 27 candidates unnarandi kevalam banking rangamlo maatrame kadandi even ssc cgl chsl rangamlo kuda mana sridhar cc tanadainatuvanti sattani chaatukundi ikkada you can clearly identify those through our results andi ssc cgl 2018 lo 126 final selections anna unnai ssc cgl 2019 lo 351 candidates document verification ki select ayyaru ssc cgl 2020 lo total ga 498 candidates tier 2 ki select ayinatvanti students mana sridhar cc nunchi unnaru ఇంకా ఈ బ్యాచ్ గురించి ఫర్దర్ గా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అని అంటే యూ కెన్ రింగ్ అపాన్ 7680887711 అదేవిధంగా 7680887722 కి కూడా కాల్ చేసి మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చండి అదేవిధంగా మీరు డెమోకి కూడా అటెండ్ అవ్వచ్చండి డెమోకి అటెండ్ అయిన తర్వాత కూడా యూ కెన్ థింక్ వైజ్లీ అండ్ చూస్ ద బెస్ట్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ